ఓకే ఫ్రెండ్స్, మీరు ప్రీవ్యూ వీడియోలో చూసిన విధంగా మీ వీడియోస్లో ఈ విధంగా స్టార్టింగ్లో హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీకు కావాల్సింది మోషన్ నింజా వీడియో ఎడిటర్ యాప్. సో మోషన్ నింజా ఎడిటర్ యాప్ని యూస్ చేసి సో ఇలాంటి హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ చాలా ఈజీగా మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో మీ మొబైల్లో మోషన్ నింజా ఎడిటర్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు వితౌట్ వాటర్ మార్క్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో దీని లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుంచి వీడియో యొక్క యాజ్ పర్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ 1:9:16 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటుంది, సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి వీడియోని. ఓకే, సో వీడియో మనకు ఈ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇందులో మనం ప్రీవ్యూలో చూపించినట్టుగా హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం మీకు కింద ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని అండ్ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పాపులర్, షేక్ ఎఫెక్ట్, బేసిక్, అడ్వాన్స్డ్ అని చాలా ఎఫెక్ట్ కేటగిరీస్ ఉంటాయి. సో మనం ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లర్ మీటా అని ఒక ఎఫెక్ట్ కేటగిరీ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ షేప్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. ఓకే, దీని మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ స్టాండర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్టాండర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్టాండర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రీసెట్ 1, ప్రీసెట్ 2, ప్రీసెట్ 3 అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ సింపుల్గా ప్రీసెట్ 1 మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ప్రీసెట్ 2. సో ఈ 3 నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ నేను ప్రీసెట్ 1 మీద క్లిక్ చేసుకుంటాను. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హెక్సాగోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్లే చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ దీన్ని క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ కింద మనకు బ్లర్ ఎఫెక్ట్, గ్లో ఎఫెక్ట్, యాంగిల్ అనే 3 ఎఫెక్ట్ ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ని టోటల్గా ఇక్కడ -180 చేసుకోవాలి ఇక్కడ టోటల్గా. ఓకే, సో దీన్ని టోటల్గా -180 డిగ్రీ చేసుకోవాలి అండ్ బ్లర్ ఎఫెక్ట్ కొంచెం ఈ విధంగా ఒక 50 వరకు ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, అయితే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్ వచ్చి ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఒక 1 వరకు చేసుకోవాలి. సో 1 వరకు చేసుకోండి గ్లో ఎఫెక్ట్ని అండ్ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని ఒక 90-100 వరకు. ఓకే, ఇక్కడ ఒక ఈ విధంగా 1 వరకు అండ్ యాంగిల్ వచ్చేసి టోటల్గా ఇక్కడ 180 డిగ్రీస్ చేసుకోవచ్చు, -180. ఓకే, ఈ విధంగా అంటే మనకు ప్యూర్ బ్లర్ ఇక్కడ డైమండ్ బ్లర్ అనేది కనిపిస్తుంది అనమాట మనం. ఓకే, సో ఈ విధంగా మనకు సో ఇక్కడ యాంగిల్ని మనం ఎంత ఎలాగైనా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఈ విధంగా దీని డ్యూరేషన్ని, ఎఫెక్ట్ డ్యూరేషన్ని ఎంతవరకు కావాలో అంతవరకు సింపుల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట, చాలా సింపుల్గా. సో దీన్ని డ్యూరేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ వీడియోస్లో ఈ విధంగా హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే.